శుభం వ్యాతు శ్రీ గురుభ్యో నమః. వృషభ రాశి వారికి ఆగస్టు 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని మనం ఇప్పుడు విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. ఈ వృషభ రాశిలో గురుమంగళ యోగం ఉండడం ఒక అదృష్టంగా భావించారు వాళ్ళు. ఈ 15 రోజులు కూడా గురుడు అక్కడే, కుజుడు కూడా అక్కడే ఉంటారు. సో ఈ గురుమంగళ యోగం అనేది ఒక యోగంగా చెప్పవచ్చు. ఒక స్థిరాస్తి కోసం కానీ, ఒక ల్యాండ్స్ కోసం కానీ, ఒక ఫ్లాట్ కోసం కానీ, ల్యాండ్ మీద ఇన్వెస్ట్మెంట్ కోసం కానీ ఏమైనా ప్రయత్నం చేయగలిగితే చక్కటి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. అలాగే ఉద్యోగ రీత్యా ఆర్థిక బలం పెంచుకోవడం చేసే ప్రయత్నాల్లో, ప్రభుత్వ ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు కూడా సఫలీకృతమయ్యే అవకాశం ఉండదు. కానీ దానికి కావాల్సిన పేపర్ వర్క్ అది చేసుకోవడం ప్రయత్నం చేయండి. అలాగే గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో, పోలీస్ డిపార్ట్మెంట్లో వాటిలో ఏమైనా ఫైల్స్ కానీ పెండింగ్ ఉంటే దాన్ని కంప్లీట్ చేయడానికి చేసే ప్రయత్నాల్లో కూడా సక్సెస్ఫుల్ అయ్యే అవకాశం బాగా కనబడుతుంది. ప్రమోషన్ కోసం, ఇంక్రిమెంట్స్ కోసం గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో ప్రమోషన్స్ ఫైల్స్ కొంతవరకు పెండింగ్ ఉంటాయి. ఇప్పుడుగా నా పేపర్స్ కానీ మూవ్ చేయగలిగితే మాత్రం డెఫినెట్గా మీ అనుకున్న డిపార్ట్మెంట్లో సక్సెస్ అనేది కనబడే అవకాశం బాగా కనబడుతుంది. అలాగే వ్యాపార విషయానికి వచ్చినప్పుడు మాత్రం ఆర్థిక బలం పెరుగుతుంది. భూమి మీద చెప్పే వ్యాపారాలు కానీ, అలాగే రియల్ ఎస్టేట్ కానీ, ఫిలిం ఇండస్ట్రీలో కానీ, లేకపోతే రాజకీయ వ్యాపారం కానీ, ఏదైనప్పటికీ వ్యాపారం అనే కోణంలో ఏదైతే మీరు ఆలోచించి ముందుకు వెళ్ళాలనుకుంటున్నారో దానికి కావాల్సిన బలం అనేది సంపూర్ణంగా ఒక యోగంగా ఉందని చెప్పడానికి అవకాశం ఉంది. అలాగే మీ యొక్క ద్వితీయ స్థానంలో గ్రహం ఏం లేకుండా తృతీయంలో రవి, చతుర్థంలో మీకు శుక్రుడు ప్లస్ బుధుడు ఉన్నాడు, పంచమంలో కేతు ఉన్నాడు, రాజ్యంలో శనీశ్వరుడు, లాభంలో రాహు కూడా కనిపిస్తుంది. అంటే ఏదో రకమైన ప్రాఫిట్ అయితే రాహు అనేది ఏకాదశిలో ఇవ్వడానికి తయారుగా ఉన్నాడు అని చెప్పచ్చు. అయితే ఇక్కడ ఏంటంటే ఈ రాశ్యాధికి అధిపతి అయిన శుక్రుడు మాత్రం బలహీనంగా ఉన్నాడు కాబట్టి అమ్మవారి యొక్క అనుగ్రహం పొందడానికి చేసే ప్రయత్నాలు సక్సెస్ఫుల్ అవుతే చేసుకుంటూ వెళ్ళాలి. బుధుడు అంటే ధన పంచమాధిపతి బుధుడు కూడా రవి ఇంట్లో ఉన్నాడు, ఇద్దరు అక్కడే ఉండడం అని ఏంటంటే మన ఆలోచన శక్తిలో కొంతవరకు బలహీనపడే అవకాశం ఉంటుంది. అంచేత సలహాలు తీసుకోండి, సలహాల మేరకు ముందుకు వెళ్ళడం కూడా ప్రయత్నించండి. దానిలో నష్టపోయేది ఏమి ఉండదు. ఒక నిర్ణయం తీసుకోవడానికి కన్ఫ్యూజ్ అవుతారు, ఆ నిర్ణయం దగ్గర సలహాలు సెకండ్ ఒపీనియన్ తీసుకుని ముందుకు వెళ్ళడం ప్రయత్నం చేయండి. అలాగే వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపారస్తులు చాలా న్యూట్రల్గా వెళ్తుంది. పెద్ద చెప్పుకోతే డెవలప్మెంట్స్ అయితే ఉండదు, కానీ చిన్న పర్సంటైల్ పెరుగుదల ఉంటుంది, అంతకంటే ఇంకేం లేదు. కొత్త వ్యాపారాలకు మాత్రం అనుకూలమైన వాతావరణం కాదు. ఓన్లీ థింగ్ ఇస్ దాని వ్యాపార కారకత్వం బుధుడు ప్లస్ శుక్రుడు కొంత బలహీనంగా ఉన్నారు కాబట్టి కొంచెం ఈ 15 రోజులు ఆగి కొత్త వ్యాపారాలు ఆరంభించండి. అలాగే భూమి పూజ చేసే వాళ్ళకి అనుకూలంగా కనబడుతుంది. అలాగే భూమి పూజ అదేవిధంగా గృహప్రవేశం సంకూస్థానం తర్వాత ఇక రకరకాలుగా శుభకార్యాలకు అన్నిటికీ అనుకూలమైన వాతావరణం అయితే సంపూర్ణంగా కనబడుతుంది. గురు బలం ఉంది కాబట్టి వివాహ వ్యవస్థ కోసం చేసే ప్రయత్నాలు సఫలీకృతం అవుతారు. అలాగే వంతెన చేసేటప్పుడు కూడా అనుకూలమైన వంతెన దొరకడం, దానివల్ల వివాహ వ్యవస్థలో ముందుకెళ్ళడానికి అవకాశం బాగా కనబడుతుంది. ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బ్రేక్ వారు అనుకూలంగా కనబడుతున్నాయి. విదేశాలకు వెళ్ళి చదువుకోవాలని విద్యార్థులకు సంపూర్ణమైన అనుకూలత కనబడుతుంది. అలాగే విదేశాలకు వెళ్ళి సెట్ అవ్వాలనుకున్న వాళ్ళు కూడా ఈ ప్రయత్నంగా చేసుకుంటూ వెళ్ళచ్చు, తప్పేం లేదు. అలాగే విదేశాలలో ఉన్న విద్యార్థులకి ఈ సమయంలో కొత్త ఉద్యోగ ప్రయత్నాలు ఏదైతే ఉన్నాయో చేస్తే దాంట్లో కొంచెం డెవలప్మెంట్ అది కనబడడానికి అవకాశం అయితే బాగా కనబడుతుంది. అలాగే మనం చూసేటప్పుడు ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారాలు కూడా 10% పాజిటివ్గా కనబడుతుంది. ట్రేడింగ్ చేసేటప్పుడు ఐరన్ కోరు మైన్స్ మీద ట్రేడింగ్ చేసుకుంటూ ముందుకెళ్ళడానికి ప్రయత్నించండి. అలాగే కోల్ మైన్స్ మీద కూడా ట్రేడింగ్ చేయడం ప్రయత్నించండి. అలాగే నంబర్ లక్కీ నెంబర్ దగ్గర వచ్చినప్పుడు నంబర్ 9 పాజిటివ్గా పనిచేస్తుంది. అలాగే మనం ఆరోగ్య విషయం కొంచెం ఎక్కువగా ఆలోచిస్తాం కాబట్టి ఆరోగ్య విషయానికి వచ్చినప్పుడు చెప్పుకోదగ్గ అనారోగ్య స్థితిగతులు అయితే ఈ 15 రోజులు కనిపించట్లేదు కాబట్టి మనమేం భయపడకలేదు. కానీ ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన కొంతవరకు చేయడానికి ప్రయత్నించండి. రాజ్యాధిపతి శనీశ్వరుడు ఉన్నాడు కాబట్టి ఉద్యోగ రీత్యా కానీ వ్యాపార రీత్యా కానీ చిన్న చిన్న ఆటంకాలు ఏమంటే దాన్ని అధిగమించి యోగంలో తీసుకెళ్ళడానికి శనికి సంబంధించిన ఆంజనేయ స్వామిని ఒక్కసారి తలుచుకుంటూ అయితే బయటకు వెళ్ళేటప్పుడు ఆ స్వామివారి యొక్క మందిరం దాటుకుంటూ వెళ్ళి నమస్కారం చేసుకుంటూ వెళ్ళడానికి ప్రయత్నం చేస్తే మీరు అనుకున్న ప్రతి పని కూడా సక్సెస్ఫుల్ అవుతుంది. రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాధి. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం బ్రహ్మశ్రీ మంత సూర్యనారాయణ శర్మ గారు. శ్రీ నిలయం 1st floor 101 సాయి వైభవ్ లేఅవుట్ చిత్రపురి కాలనీ పక్కన కాజాగూడ హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 888-555-9147 888-555-9148 9849-6444.